ఏపీలో ముందస్తుగానే ఎన్నికల వేవు మొదలైంది. వచ్చే ఎన్నికలపై పార్టీలు ఫోకస్ పెట్టేశాయి. ఓవైపు సీఎం జగన్ తన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి వెళ్లాలంటూ చెప్పేశారు. ప్రభుత్వ పార్టీ పరంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలతో రానున్న ఎన్నికలపై మరింతగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ తిరిగి 2014 తరహా పొత్తులు కోరుకుంటుందనే చర్చ మొదలైంది. గతంలో కుప్పం కేంద్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలకు పవన్ నుంచి వచ్చిన స్పందన టీడీపీకి రుచించలేదు. అయితే తాజా పార్టీ సభలో బీజేపీ తనకు వైసీపీని ఓడించేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందని, ఆ తర్వాత పొత్తులపై నిర్ణయం ఉంటుందని స్పష్టతనిచ్చారు పవన్ కళ్యాణ్. అయితే అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రం చేయలనివ్వనని చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యల ద్వారా జనసేన పరోక్షంగా టీడీపీతో పొత్తు ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలైపోయాయి. దీనిపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జనసేనతో తమ పొత్తు కోరుకుంటున్నట్లు ఎక్కడా బయటపడటం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతూ టీడీపీ గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. ఇదే సమయంలో టీడీపీ ముఖ్యనేత అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ లీడర్ నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్ను ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లతోనే ఓడిపోయినా 40% ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం వెంపర్లాడకుండా ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. ఏ పార్టీ అయినా ముందుకొస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే జనసేనతో బీజేపీతో పొత్తు అనే చర్చ ఎందుకంటూ టాపిక్ డైవర్ట్ చేశారు. అయితే ఇప్పుడున్న లెక్కల ప్రకారం టీడీపీ జనసేన కలిస్తే 150 నుంచి 160 సీట్లు వస్తాయని రామానాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 నుంచి 110 సీట్లు వస్తాయంటూ లెక్కలు కట్టారు. దీనికి కొనసాగింపుగా కాపు ఓటింగ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులందరినీ కలుపుకుని వెళ్లాలని, అప్పుడే విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 50% ఓట్లు సాధించి 151 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. 175 అసెంబ్లీ సీట్లున్న ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే 88 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ సొంతంగా పోటీ చేసినా 100 నుంచి 110 సీట్లు గెలుస్తాయని చెప్పడం ద్వారా టైట్ ఫైట్ ఉంటుందనే అంశాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక 2014 ఎన్నికల్లో 1.95% ఓట్ల తేడాతో వైసీపీ అధికారం కోల్పోయింది. ఇక అదే సమయంలో జనసేన సైతం బీజేపీతో పొత్తు వీడి టీడీపీతో కలుస్తామంటూ నేరుగా చెప్పేందుకు సమయం కోసం వేచి చూస్తోంది. అలాగే బీజేపీ టీడీపీ కలుస్తాయా, తిరిగి బీజేపీ టీడీపీ జనసేన కలిసి జగన్కు వ్యతిరేకంగా కూటమి కడతాయా అనేది స్పష్టత లేదు. బీజేపీ అధినాయకత్వం ఇంకా టీడీపీతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. అయితే 2014లో జనసేన అధినేత మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు పొత్తుతో ముందుకెళ్తే సీట్ల పంపకంపై కూడా కీలకం కానుంది. దీంతో వచ్చే ఎన్నికల కోసం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి.